హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు పిఎన్ఆర్ మ్యాథ్స్ వరల్డ్. నేను మీ నరసింహరావు. మనం ఈరోజు సమితుల గురించి నేర్చుకుందాం. సమితి అనగా మనకి ఒక సామాన్య ధర్మాన్ని లేదా నియమాన్ని పాటించే వస్తువుల సముదాయం ఒక సమితి అవుతుంది. ఏ సెట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ థింగ్స్ దట్ హ్యావ్ సంథింగ్ ఇన్ కామన్ రూల్. అంటే ఇప్పుడు మనకి ఒక సంవత్సరానికి గల నెలల పేర్లు ఏమున్నాయి? మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఇలా 12 నెలలు ఉన్నాయి. ఈ నెలలన్నీ కూడా సంవత్సరానికి గల నెలలు అనే ఒక సామాన్య ధర్మం ఉంది. అలాగే సోమవారం, మంగళవారం, బుధవారం ఇలా వారం రోజులు ఉన్నాయి. ఇవన్నీ ఒక వారానికి గల రోజులు. అలాగే ఆకాశంలో పక్షులు ఎగురుతున్నాయి, ఇవన్నీ పక్షుల సముదాయం. ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి, ఇవన్నీ నక్షత్ర సముదాయం. మనకి చేతికి వేలు ఉన్నాయి, బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరం వేలు, చిటికెన వేలు. ఈ 5 వేలను కలిపి మనం ఏమంటాం? చేతి వేలు అని అంటాం. అలాగే పండ్లను తీసుకున్నట్టయితే అరటికాయ, జామకాయ, మామిడికాయ ఇలా పండ్లు ఉన్నాయి. ఈ పండ్ల రకాలన్నింటినీ కలిపి మనం పండ్ల జాతికి చెందింది. అంటే పండ్లు అనే ఒక సామాన్య ధర్మం మీద ఇవన్నీ ఉన్నాయి. అలాగే కూరగాయలు తీసుకున్నట్టయితే బీరకాయ, బెండకాయ, వంకాయ, టమాటా ఇలా వివిధ రకాలైనటువంటి కూరగాయలు ఉన్నాయి. వీయన్నీ కూడా దేనికి చెందినవి? కూరగాయలు అనే జాతికి చెందినవి. కాబట్టి ఇక్కడ అవి కూరగాయల సముదాయం, అవి పండ్ల సముదాయం, అవి పక్షుల సముదాయం, నక్షత్రాల సముదాయం, చేతివేళ్ల సముదాయం, సంవత్సరానికి గల నెలల సముదాయం, వారానికి గల రోజుల సముదాయం. ఇలా సముదాయాలనే మనం ఏమంటామంటే సమితి, సెట్ అని అంటాం. ఇప్పుడు సమితికి మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. సపోజ్ A=, మనకి 5 ధన పూర్ణ సంఖ్యల సమితి. మనకి పూర్ణ సంఖ్యలు అంటే పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్, 0 ఉంటుంది కదా. ధన పూర్ణ సంఖ్యలు 5, మొదటి 5 అన్నప్పుడు ఏమొస్తాయి మనకి? 1, 2, 3, 4, 5 వస్తాయి. అలాగే మనకి 10 లోపు గల ప్రధాన సంఖ్యల సమితి, మనకి ప్రైమ్ నెంబర్స్ ఏమొస్తాయి? 2, 3, 5, 7. ఇవి మనకి 10 లోపు గల ప్రధాన సంఖ్యల సముదాయం. ఆ సముదాయాన్ని మనము సమితి రూపంలో రాసాం. అలాగే మొదటి 5 ధన పూర్ణ సంఖ్యల సముదాయం, ఈ సముదాయాన్ని మనం సమితి రూపంలో రాసాం. ఎలా రాస్తాం సమితి రూపంలో అంటే వీటిని కర్లీ బ్రాకెట్లో రాస్తాం. ప్లస్ ఆ వస్తువుల మధ్య మనము ప్రతి వస్తువుకి కూడా కామాని పెడతాము. వీటిని కామాలతో విభజిస్తాం. ఈ లోపటి రాసిన బ్రాకెట్లో రాసినటువంటి ఈ వస్తువులు ఏమైతే ఉన్నాయో ఈ వస్తువుల్ని మనం మూలకాలు అంటాం, ఎలిమెంట్స్. వీటిని, ఈ మూలకాలని కామాతోటి విభజిస్తాం. దీన్ని కర్లీ బ్రాకెట్ లేదా మీసాల బ్రాకెట్ లేదా ఫ్లవర్ బ్రాకెట్ తోటి చూపిస్తాం. ఈ సమితిని మనము ఒక లెటర్ తోటి చూపిస్తాం, అది ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ లెటర్ తోటి చూపిస్తాం. దాన్ని క్యాపిటల్ లెటరే వాడతాము. లోపల ఉన్నటువంటి మూలకాలను ఇంగ్లీష్ లెటర్స్ వాడవలసి వస్తే స్మాల్ లెటర్స్నే వాడతాము, క్యాపిటల్ లెటర్స్ని యూజ్ చెయ్యం. మనం మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. ఉదాహరణకి N=, సహజ సంఖ్యా సమితి. అంటే మనకి ఏమొస్తాయి? 1, 2, 3, 4, and so on అనంతం వరకు ఉంటాయి. అలాగే సరి సంఖ్యల సమితి, ఈవెన్ నెంబర్స్ ఏముంటాయి మనకి? 2, 4, 6, 8, and so on ఇవి అనంతం వరకు ఉంటాయి. బేసి సంఖ్యల సమితి ఏమొస్తాయి మనకి? 1, 3, 5, 7, and so on ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే ఈ బేసి సంఖ్యల సమితిలో 1, 3, 5, 7, and so on ఇవి ఉన్నటువంటి ఈ మూలకాలు ఓ అనే సమితికి చెందినవి. అలాగే 2, 4, 6, 8 ఈ సరిసంఖ్యలు కానీ ఈవెన్ ఈ సమితికి చెందినవి. అయితే ఇక్కడ మనకి ఈ మూలకాలు దీనికి చెందినయి, ఆ మూలకం దానికి చెందలేదు అని చెప్పటం కోసం మనం ఒక గుర్తును ఉపయోగిస్తాం. ఇప్పుడు ఉదాహరణకు ఈ ఓ అనే సమితిలో 1 అనే మూలకం ఉన్నది. అంటే 1 అనే మూలకం ఓ సమితికి చెందినది. దానిని మనం సింబాలిక్గా ఎలా రాస్తామంటే 1 belongs to O. 1 అనే మూలకం
ఓ అనే సమితికి చెందినది. అలాగే త్రీ అనే మూలకం, త్రీ అనే ఎలిమెంట్ ఓ అనే సమితికి చెందినది. అలాగే ఈ సమితిలో చూడండి, రెండు అనే మూలకం ఈ సమితికి చెందినది, అంటే టూ బిలాంగ్స్ టు ఈ. కానీ ఇందులో ఒకటి అనేది ఉన్నదా? లేదు కదా. ఈ ఒకటి అనే మూలకం ఈ సమితికి చెందలేదు. అప్పుడు మనం ఎలా రాయాలి? వన్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ఈ, అంటే ఒకటి అనే మూలకము ఈ సమితికి చెందలేదు. అంటే చెందినది గుర్తుకి బిలాంగ్స్ టు వాడతాము, చెందలేదు అనే దానికి నాట్ బిలాంగ్స్ టు వాడతాము. ఇట్ బిలాంగ్స్ టు, నాట్ బిలాంగ్స్ టు అంటే ఇందులో ఉన్నటువంటి మూలకాలు ఫలానా సమితికి చెందినాయి అని రాయడానికి మనం ఆ మూలకము బిలాంగ్స్ టు ఆ సమితి రాస్తాము. చెందలేదు అనడానికి మూలకము నాట్ బిలాంగ్స్ టు ఆ సమితి పేరు రాస్తాము. ఇప్పుడు మనం ఏం చేద్దాం? కొన్ని ఉదాహరణలు తీసుకొని ఆ సమితికి చెందినదా చెందలేదా అనేది చూద్దాం. ఒక సమస్యను తీసుకొని చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ 0, 2, 4, 6, ఇది ఏ సమితి? బి సమితి 3, 5, 7. ఇప్పుడు ఇక్కడ మనకి ఇచ్చాడు 0-A ఇచ్చాడు, అంటే 0 అనే మూలకం ఏకి చెందినదా చెందలేదా చెప్పమన్నాడు. ఇప్పుడు 0 అనే మూలకం ఏకి చెందింది కదా, అప్పుడు ఇక్కడ ఏం పెడతాం మనం? బిలాంగ్స్ టు. ఇక్కడ 8 ఉన్నది, 8-A. 8 అనేది ఏ సమితికి చెందినదా లేదా? చెందలేదు కదా. కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం మనం? నాట్ బిలాంగ్స్ టు. అలాగే 4 అనే మూలకం బికి చెందినదా ఇందులో? ఉందా బిలో? లేదు. కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం మనం? నాట్ బిలాంగ్స్ టు. అలాగే 7 అనే మూలకం బి సమితికి చెందినదా చెందలేదుగా? చెందింది కదా. ఇక్కడ ఏం రాస్తాం మనం? బిలాంగ్స్ టు. ఈ రకంగా మనం సమితులు ఇచ్చి చెందినదో చెందనదో చెప్పమన్నప్పుడు మనం ఏం చేస్తాం? చెందితేనేమో బిలాంగ్స్ టు అని రాస్తాం, చెందకపోతే నాట్ బిలాంగ్స్ టు అని రాస్తాం. ఇప్పుడు మనం